everyone, this is Catherine. Please subscribe to Oneindia Telugu. మూడు టెస్టుల సిరీస్ లో భాగంగా గాలే వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ లో ఓపెనర్ శిఖర్ ధావన్ కొట్టిన బంతిని అందుకునే ప్రయత్నంలో శ్రీలంక క్రికెటర్ తీవ్రంగా గాయపడ్డాడు. రెండేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత టెస్ట్ క్రికెట్ లో చోటు దక్కించుకున్న శిఖర్ ధావన్ ఆరంభం నుంచి నిలకడగా ఆడుతూ శ్రీలంక బౌలర్లపై ఎదురు దాడికి దిగాడు. 31 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద బౌలర్ లాహిర్ కుమార్ బౌలింగ్ లో ధావన్ కొట్టిన బంతిని సెకండ్ స్లిప్ లో ఫీల్డింగ్ చేస్తున్న అసేల గుణరత్నే క్యాచ్ గా అందుకునేందుకు ప్రయత్నించాడు. అయితే బంతి వేగం గమనాన్ని అంచనా వేయడంలో విఫలమైన గుణరత్నే తడబడ్డాడు. ఈ తడబడతో అతని ఎడమ చేతి బొటిని వేలని చీల్చుకుంటూ బంతి వెళ్లిపోయింది. దీంతో ప్రాథమిక చికిత్స అనంతరం గుణరత్నేని కొలంబియాకి సర్జరీ కోసం తరలించినట్లు శ్రీలంక చీఫ్ సెలెక్టర్ సంత జయసూర్య వెల్లడించారు. మిడిల్ ఆర్డర్ లో గుణరత్నే గత కొంతకాలంగా మెరుగ్గా రాణిస్తున్నాడు. అయితే ఈ గాయం కారణంగా గుణరత్నే ఈ మూడు టెస్టుల సిరీస్ కి దూరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే తొలి టెస్ట్ లో ధావన్ రూపంలో టీమిండియా 2 వికెట్ కోల్పోయింది. దీంతో ధావన్ తొలి డబుల్ సెంచరీ చేసే అవకాశాన్ని మిస్ చేసుకున్నాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ఫర్ మోర్ డీటెయిల్స్ కీప్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ప్లీజ్ లైక్ అండ్ షేర్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.